ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ చాలా బాగున్నారని మేము నమ్ముతున్నాం. విశ్రాంతి దినమున తిరిగి మనము మన గృహాలలోనే దేవుని ఆరాధించి కృప మనకిచ్చాడు. అలనాడు చెరసాల దేవుని మందిరముగా మార్చబడినట్లు ఈ దినము మన గృహాలు కూడా దేవుని మందిరాలుగా మార్చబడ్డాయి. ఎక్కడ మనమున్నను దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎందెందెందుకినా అందెందుకు కలడు పునరుత్థానుడైన యేసు ప్రభు వారు. మరి ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధనకి వెళ్ళక మునుపు మనందరం కలిసి ప్రార్థించుకుందాం. మీరున్న చోటునే తలలు వంచండి, విచాతనిన వారు మోకరించండి, చేతులు జోడించి దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన నామమునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా మీరు కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున మీరు విశ్రాంతి తీసుకుని అని చెప్పారు. విశ్రాంతి దినమును నేను ఆశీర్వదించాను, నేను పరిశుద్ధపరిచానని మీరు చెప్పారు. ఆ శాసనాన్ని నిర్వర్తించే కృప యోగ్యత లేని మా జీవితాలకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. నైనా వాయిద్యముల ద్వారా, తరంగముల ద్వారా మీరు మయం పొందండి. ఈ రికార్డింగ్ ద్వారా మీరు మయం పొందండి. నీ ప్రియ బిడ్డలు ఆశతో వచ్చారు. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నాం. రిస్తాస్థాలకు వచ్చిన ఈ బిడ్డలను మీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి. స్తుతి ఆరాధనలో ఉన్న శక్తి అది పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిందని మేము నమ్ముతున్నాం. మేమెళ్ళు ఆ పరలోక రాజ్యంలో స్తుతి తప్ప ఆరాధన తప్ప మరి ఏమీ లేదు. అటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి ఆరంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఇదినము సువార్త పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. పరిగెత్తేదా నా పంద్యములో, ప్రభుని రాకడ సేవలో, రాకడలో రక్షకుని చేరి రక్షణ మార్గము తెలిపెదను, రాజు సన్నిధికి వెళ్ళిదమని క్రీస్తు సైనికుడు పాడిన పాట పాడుకుని దేవుని స్తుతిద్దామా. సన్నిధికే గెదము ఆ
లోకము నుండి నన్ను ఏర్పరిచి పౌలు వలె నన్ను చూస్తే మనము పరిగెత్తి దేవునికి స్వార్త చేద్దామా పిల్లారా. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఆట రూపంగా దేవుని కనపరుద్దాం. ప్రభు నీ రాకడ సేవలో రాకడలో రక్షకుని చెరి రక్షణ మార్గము తెలుపెదము రాజుని సన్నిధికే గెదము రాకడలో రక్షకుని చెరి రక్షణ మార్గము తెలుపెదము రాజుని సన్నిధికే గెదము దేవుని యొక్క స్తుతి చెల్లించాం. స్వార్థ పాటలో మనం పాల్గొన్నాం. పరిగెత్తిదానా పందెములని మన యొక్క గురి కడముట్టించే వరకు దేవుని స్తుతించాలి. ఏ విధంగా ఎలీషా 200 ఆత్మను పొందాడు, దావీదు తన గురి ఎందుకు పరిగెత్తాడు, అపొస్తలుడు పౌలు ఏ విధంగా పరిగెత్తాడో ఆ విధంగా పరిగెత్తి దేవుని యొక్క స్వార్థ తెలుపుదా. ఈ సమయంలో మనం అందరం కలిసి మనం ఉన్న చోటునే కళ్ళు మూసుకొని మన చేతులు పెట్టి మరణాడు చెరసాల దేవుని మందిరాలుగా మార్చబడినట్లుగా ఇద్దరు మన గృహాలు దేవుని మందిరాలుగా మార్చబడ్డాయి. ఇద్దరు బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని స్తుతిస్తాం, ఆత్మతో నింపబడదాం, అభిషేకంతో నింపబడదాం. ఎల్లప్పుడూ
నా బాధ్యత
అది ఏంటనగా నా దేవుని ఆలయములో నా జీవిత కాలమంతా ఆయన ముఖ దర్శనం చేయాలని ఆశపడ్డాను. మన వాంఛ, మన ఆశ, మన ఆకాంక్ష, మన జీవిత కోరిక అంత కూడా ఒకటే, అదే ఆయనకి సన్నిధానం ఉండాలని కోరుకుంటామా. ఎందుకనగా ఈ లోక యాత్రను మనం ముగించిన తర్వాత ఆయన ఉండే సన్నిధానంలో ఆయన ముఖమును చూసుకుంటాం. ఎల్లప్పుడూ ఆరాధన చేసే కృప దేవుడు మనకిచ్చాడు. ఆ దేవునికి మనం ఏం చెల్లిద్దాం? ఒకసారి మన చేతులు పైకెద్దామా, కలుపుకుందామా. మనమందరం కలిసి నీతోనే ఉండుటయే
ఆ మాట నీ నోట రావాలి. జీవిత వాంఛయ నిశ్చితము నా జీవితంలో నెరవేర్పు జరగాలి అని పాడదామా. జీవిత చింతము నెరవేర్చుటయ్యాయ జీవిత చింతము నెరవేర్చుటయ్య దేవుని ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చాడు. మన స్థుతులు మన స్తోత్రాలు ప్రభుత్వం ఉందామా. మనమున్నటువంటి స్థలములోని అందరం మనం నిశ్శబ్దంగా ఉందామా. దేవుడు మన జీవితాల్లో ఏమి చేయనై ఉన్నాడో ఆ యొక్క తలం కొరకు మనం ఎదుర్కొందామా. దేవుడు ఏదో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో ముచ్చటించాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖము నిట్టూర్పును ఆయన చూశాడు. నీలో ఉన్న బలహీనతను తీసివేయాలని ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని ఖాళీ చేసినప్పుడు అప్పుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడే. ఆయన ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో మనం యూదయ సమరయ గలిలయ ప్రాంతం అందంతటా ఆయనకు సాక్షి బిడ్డలుగా జీవిస్తాం. అది ఎప్పుడో తెలుసా? మన హృదయం ఖాళీ కావాలి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే విన్నారా. యేసయ్య ఏదో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎంతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ గృహము దేవుని యొక్క ఆలయం అంటున్నాడు యేసయ్య. నీ హృదయం దేవుని యొక్క ఆలయం అంటున్నాడు యేసయ్య. ఆ మాటలు నిశ్శబ్దంగా ఉన్నావా? నిశ్శబ్దముగా ఆకాశం వైపు మన ఆత్మీయ కన్నులెత్తి మన చేతులు జోడించి ప్రభు నాతో మీరు మాట్లాడు. నీ నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదనన్నాడు యేసయ్య. మన హృదయాన్ని తెరుచుకొని కీర్తన గ్రంథం 81:10 ప్రకారము మన హృదయాన్ని తెరుద్దాం. తన ఆత్మతో నింపబడాలని ఆశ ఆశగల ప్రాణాన్ని ప్రభువారు స్థుతులు తెలియదాం. కనికరము కృపా వాత్సల్యత దయా సమృద్ధి కలిగిన ప్రియ పరలోకి తండ్రి, ఇంతవరకు పాటలు ఆరాధనలో మీరు మాకు సహాయం చేశారు, మీకు నీ ప్రియ బిడ్డలంటే మేము తండ్రి నిస్తాస్తాలతో వచ్చాము. ఈ విశ్రాంతి దినము మీతో గడపటానికి మేము వచ్చాము తండ్రి. విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధపరిచారు. విశ్రాంతి దినమును మీరు ఆశీర్వాదించారు. మీరు ఆశీర్వాదించిన దాన్ని మేము అందులోనికి మేము ప్రవేశించినప్పుడు నేను, మా కుటుంబము, మా సంఘము, మా దేశము మీ నామములు ఆశీర్వాదింపబడుతుంది అని మేము నమ్ముతున్నాము. మీ ఆత్మకార్యము మా జీవితంలో జరిగింది. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తాం. ఈ మా కొద్ది స్తుతులు స్తోత్రములు మా ప్రియుడు మా రక్షకుడైన యేసు నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషము. విశ్రాంతి దినంలో తిరిగి మనము మనమున్న స్థలాలలోనే దేవుని గణపరచుటకు దేవుడు చూపిన అపారమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి
దేవుని గణపరిచే భాగ్యం మనకి ఇచ్చాడు. నిజముగా పాటల ఆరాధనలో మనము ఆనందించాం. ఈ పాటల ఆరాధన పరలోక రాజ్య వాతావరణం అది. ఏ గృహంలో, ఏ చర్చిలో, ఏ విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ పాటలు ఆనందం ఆరాధన ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అన్నట్లు ఈ దినము విశ్రాంతి దినము అనగా సబ్బా దినము ప్రభువారు సెలవిచ్చిన మాటలు ఏంటి అనగా, మీరు ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించుడి అన్నాడు. దేవునికి మనమంటే ఎంత ప్రేమ. కంటిన్యూగా తరచుగా పనిచేసేది దేవుడు ఇష్టపడలేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము గనక తప్పకుండా ఆరు దినములు పనిచేయాలి. ఏడవ దినము విశ్రాంతి అనగా ఇంట్లో పడుకొని నిద్రపోవటం కాదు, మనమున్న స్థలాలలోనే దేవుని మందిరానికి వెళ్ళటము, మరి మనమున్న స్థలాలలోనే దేవుని స్తుతించటము, ఆయన చేసిన ఉపకారాలను మరవకుండా దేవుని గణపరచడానికి ఏడవ దినమున ప్రభువారు విశ్రమించాడు. ఆయన ఆ పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించాడు. ఎవరైతే అందులో ఉంటారో వారు కూడా దీవింపబడతారు అన్నట్లు అపొస్తలుడైన పౌలు మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనములో, నేను క్రీస్తు యేసు పోలిన నడుచుకున్న ప్రకారము మీరు నలుని పోలి నడుచుకునుడి అని ఆయన బహు స్పష్టంగా విశదీకరించాడు అన్నట్లు అపొస్తలుడైన పౌలు ఆయా స్థలాలకు సువార్త చెప్పుటకు వెళ్ళాడు. అనేక కష్టాలు, నష్టము, దుఃఖము, కన్నీరు, బాధలు, దెబ్బలు, అవమానాలు ఎదురయ్యాయి. ఎటైనా కానీ, ఏమైనా కానీ దేవుని యొక్క సువార్త చెప్పాలనే ఆయన ఆశపడ్డాడు. అన్నట్టు ఉన్నట్టుండి ఆయన ఒక స్థలానికి వెళ్ళాడు. దాని గురించి మనము వాక్యములో ధ్యానించుకుందాం. రండి దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యము ఉంచెను అని అపొస్తలుడైన పౌలు తన జీవితంలో జరిగిన సంఘటన ఈ దినము మనకు, ఆ దినము వారికి ప్రభువారు తెలిపారు. రానున్న తరం వారికి కూడా ఈ మాటలు తెలుపుతున్నాడు యేసు ప్రభువారు. అవును, ఈయన అపొస్తలుడైన పౌలు మనకు తెలుసు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. మరి అతడు మార్చబడ్డాడు, అనేకులను మారుస్తున్నాడు. ఎలాంటిది మార్పు అంటే, ప్రభునేసుక్రీస్తు వారు ఏ యొక్క మతం మార్చడానికి రాలేదు, ఎవరి పేరు ఊరు మార్చడానికి రాలేదు, కానీ మనసాంతర పరచడానికే ప్రభునేసుక్రీస్తు వారు వచ్చారు. అది గుర్తెరిగినటువంటి అపొస్తలు పౌలు ఏ విధముగా గొంగలి సీతాకోక శిలుకగా మార్చబడుతుందో, గొంగలి జీవితము అసహ్యకరమైన జీవితము, కానీ సీతాకోక శిలుక జీవితము ఆశీర్వాదకరమైన జీవితము, అందమైన జీవితం. ప్రభువారు కూడా మనలను అందమైన జీవితంలో జీవించాలని ఆశిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకున్నాడు. అనగా ఇంతకుముందు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అని అర్థం. అపొస్తలు పౌలుతో మరికొందరు కూడా భక్తులు ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఈ లూధి అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె మొట్టమొదట అపొస్తలు పౌలుకు శిష్యురాలుగా తీర్చిదిద్దబడింది. ఎలాగంటారా పిల్లారా, ఆ నది తీరమున అనగా ఆదివారము సాయంకాలము మనమందరము కూడా, చాలామంది మన క్రైస్తవ బిడ్డలు కూడా, అనేకులు కూడా మిగతా ఆరు దినములు పనులు ఉంటాయి, స్కూల్కి వెళ్తారు పిల్లలు. సాయంకాలం వచ్చేసరికి ఎక్కడైనా నదులు, కొండలు, పార్కులు, ఎక్కడైనా ఉద్యానవనములు ఉంటే పిల్లలు కూడా అంటుంటారు, మమ్మీ డాడీ పద, సాయంకాలం తిరిగి వస్తాం పద అని అంటుంటారు. ఏదట్లైనా అటువంటి పరిస్థితిలో ఆ యొక్క నదీ తీరమున ఒక చిన్న ప్రార్థన స్థలం ఉన్నట్టుగా కనపడుతున్నది. దేవుని పిల్లలారా, ఆ ప్రార్థన స్థలానికి ప్రార్థనను ప్రేమించువారు ఎవరనగా, ప్రభువును ప్రేమించువారే ప్రార్థనను ప్రేమిస్తారు. ప్రార్థనకు వెళ్ళారు అపొస్తలు పౌలు, అక్కడికి వెళ్ళారు, ఆయనతో ఉన్నవారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే జరిగిన విషయం ఏంటనగా, లూధి అనేటువంటి దైవ భక్తురాలు, ఈమె భక్తి చాలా గొప్పది దేవుని పిల్లారా. ఈమె వృత్తి ఏంటి అనగా, ఈమె
ఊదా రంగు వస్త్రాలు అమ్మేది. తెలుగు బైబుల్లో ఊదా రంగు పొడి అని రాయబడి ఉంది. ఆ పొడి అనే స్థలం దగ్గర మీరు వస్త్రాలు అని మీరు మార్చుకోండి. ఎందుకనగా ఈ మాటల్లో కాస్త అర్థం ఉంది దేవుని పిల్లారా. ఊదా రంగు వస్త్రాలు ఎవరు ధరించుకుంటారు అనే మాట అనుకున్నప్పుడు పేదవారు కాదు, గొప్పవారు, వెలగలవారు, హోదా కలిగిన వారు ఊదా రంగు వస్త్రాలు ధరిస్తారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు రాజుకు బెల్షస్సరు కాలంలో దానియేలు అంటుంటే దైవజనుడు గొప్పవాడు ఉన్నాడు. దానియేలు ప్రార్థన పరుడు, దానియేలు ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడు, దేవుని కొరకు జీవించేవాడు దానియేలు. మరి రాజుకు బెల్షస్సరుకు ఒక కల వచ్చేసింది. రాజుకు బెల్షస్సరుకు కల వచ్చినప్పుడు ఆ కలభావము తెలుసుకోవడానికి ఎవరు చేతకాలేదు. ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారి గొప్ప గొప్ప వారిని పిలిపించారు, కానీ ఎవరు కూడా ఆ కలభావము తెలపలేదు. ఆ కల ఏంటి అని అన్నప్పుడు మెనే మెనే టెకెల్ ఉఫార్షన్, దాని అర్థము తెలపటానికి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద జ్ఞానవంతులు పిలిచారు, కానీ దాని భావం ఎవరు తెలపలేదు. అయితే దానియేలు దేవుని ఆత్మ గలవాడు గనక దానియేలు ఆయన యొక్క కలను గురించి, అతని యొక్క జీవితాన్ని గురించి, అతని భవిష్యత్తు గురించి చెప్పాడు. ఎప్పుడైతే దానియేలు కలను కలభావము చెప్పాడో దానియేలును ఆ పట్టణంలో మూడవ ముఖ్య వ్యక్తిగా చేశాడు. దానియేలుకు ఊదారంగు వస్త్రాలు ధరించాడు, అతని యొక్క మెడకు బంగారు హారం వేయించాడు. అనగా ఎవరు ఊదారంగు వస్త్రాలు ధరిస్తారనగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, లేక ఎవరికైనా ప్రమోషన్ హోదా వచ్చిన వారికి ఆ పని చేస్తారు పిల్లరా. అదేవిధంగా మనం చూసినప్పుడు లూకా సువార్తలో ధనవంతుడు లాజును చూసినప్పుడు, ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు ధరించేవాడు, లగ్జరీ జీవితం ఉన్నతమైన స్థితి ఉండేది పిల్లారా. అవును, ఊదారంగు వస్త్రాలు ఎవరు ధరిస్తారనగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ధరిస్తారు. అదేవిధంగా జ్ఞానవంతుడైన సొలొమోను తన కొరకు చేయించుకున్నటువంటి మంచానికి కూడా ఆయన ధూమ్ర వర్ణ వస్త్రములు, ఊదారంగు వస్త్రములు, పర్పుల్ కలరుతో కూడినటువంటి దాన్ని మెత్తలుగా దాన్ని తయారు చేశారు. చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వేలాడకు ఎల్లక మునుపు ఆయనకు తల మీద ముళ్ళ కిరీటము ధరింపజేశారు, ఆయనకు ఊదారంగు వస్త్రాలు ధరించారు. మీరు ఆ మాటలు యోహాను సువార్త 19:5 మనం చూసినప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటము ధరింపజేసి ఊదారంగు వస్త్రాలు ధరింపజేసినప్పుడు అప్పుడు పిలాతు న్యాయాధిపతి అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్తున్నాడు. మరి లూదియా చేస్తున్నటువంటి పనిని మనం గమనించినప్పుడు, లూదియా చేస్తున్న వృత్తిని మనం చూసినప్పుడు ఆమె మామూలు వ్యక్తి కాదు. మీరు ఎక్కడున్నాను, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నాను, ఏ చిన్న పని చేసినను మీ పని చాలా పరిపూర్ణమైంది, మంచిదని గుర్తించుకోవాలి. ఒక మానవుని యొక్క పని ఎప్పుడు బాగా గుర్తింపబడుతుంది అనగా ఆ పనిలో అతనికి ఉన్నటువంటి నైపుణ్యత చాలా గొప్పదని మనం గుర్తించుకోవాలి. ఈ తోతైర పట్టణము దేనికి ప్రాధాన్యత ప్రసిద్ధిగాంచిందనగా ఇత్తడితో చేసినటువంటి పనులు, మరి ధూమ్ర ఉన్న వస్త్రాలు మరి తయారు చేయటంలో ఈ యొక్క తుయతైర పట్టణము చాలా ప్రసిద్ధి కాంచింది పిల్లారా. అటువంటి పట్టణానికి చెందినటువంటి ఈ స్త్రీ, ఈమె మనసంతా కూడా వ్యాపారం చేసే వారికి దేని మీద ఉంటుందండి మనసు? వ్యాపారం మీద ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఉద్యోగం మీద ఉంటుంది. కానీ అపొస్తలుడైన పౌలు విశ్రాంతి దినమున దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆమె తన హృదయాన్ని తెరిచింది. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ లూదియను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లూదియా అనగా ప్రసవ వేదన. ఈమెతో అపొస్తలుడు పౌలు దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు, పరలోకపు మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను తెలుపుతూ ఉన్నప్పుడు ఈమె హృదయం ఎలాంటిదనగా ఒక తల్లి గర్భము ధరించి నవమాసాలు మోసి ఈరోజు రేపో కుమారుని కుమార్తెను ప్రసవించాలి ఆశపడుతుంది ఆ తల్లి. అదే విధముగా ఈ హృదయకు ఏమనిపించిందో తెలుసా, దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి, దేవుని కార్యములు నేను చేయాలి అనేటువంటి తపన ఆమె కలిగింది పిల్లారా. అందుకే ఆమెకు పేరుకు తగ్గట్టే అర్థం కూడా ఉంది. లూధి అనగా ప్రసవ వేదన. వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు పురుషుడవు కానీ స్త్రీవు కానీ, యవనస్తుడు కానీ వృద్ధాప్యుడవు కానీ, నీ జీవితం ఎలాంటిదిగా ఉండాలనగా ప్రసవ వేదనతో కూడింది దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చూస్తుంటున్నాం ఈ కారణాలు, ఈ యొక్క విషయాలన్నీ ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మన దేశంలో మనం చూస్తుంటున్నప్పుడు
మీకొకటి గుర్తుకొస్తుంది, ఇది రెండవ రాకడకు సూచన కాదా? ఎస్, అక్కడక్కడ యుద్ధములు, అక్కడక్కడ భయంకరమైన కరువులు, అక్కడక్కడ పరిస్థితులు తారుమారైపోయాయి, ఉద్యోగాలు కరువైపోయాయి, డబ్బులు కొరత అయిపోయింది, తిండి గింజలకు కరువు అయిపోయింది, వాహనాలు నిలిచిపోయాయి, పరిస్థితులన్నీ తారుమారైపోయింది, ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తుంటున్నాం. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు? మన కొరకు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో నీవు ఏమేమి పరిశీలన చేసుకోవాలో పరీక్షించుకోవాలి అనగా, ఓ దేవా, లూదియకున్నటువంటి గుణము, లూదియకున్నటువంటి భారము నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చూడండి, 13 వచనం మరలా మనం చదువుకుందాము. విశ్రాంతి దినమును గడిచి దాటి నది తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో నేను మాట్లాడుచుంటునే. అనేక మంది స్త్రీలు ఉన్నారు ఈ ప్రపంచంలో, అనేక మంది పురుషులు ఉన్నారు, అనేక మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, కానీ నీ పేరు రాయబడాలి జీవ గ్రంథములో. ఇంతకుముందు ఈ పరిశుద్ధ గ్రంథములో లూదియా పేరు ఉన్నది, దుర్మార్గుని పేరు ఉన్నది, వ్యభిచారి పేరు ఉన్నది, మంచివాని పేరు ఉంది, అందరి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథములో నువ్వు పట్టుకున్న గ్రంథంలో ఉంది. కానీ ఒక జీవ గ్రంథం ఉంది, ఆ జీవ గ్రంథము ఎవరు ఇప్పుతారు అనగా, ఎవరు దాన్ని తెరుస్తారు అనగా, కేవలము గొర్రెపిల్ల మాత్రం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తెరవగలరు. ఎప్పుడు ఆయన తెరవగలరు అనగా, నీ హృదయము ఆయనకిచ్చినప్పుడు, నీ మనస్సు ఆయనకిచ్చినప్పుడు, నీ జీవితం ఆయనకిచ్చినప్పుడు, నీ యొక్క పేరు ఆ జీవ గ్రంథములో లిఖింపబట్టుకు ప్రభువారు ప్రయత్నం చేస్తారు. ఇది నమ్మ ప్రభువారు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఇదిగో మనం చూస్తుంటున్నాము. అప్పుడు లూదియా అనేటువంటి దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ప్రార్థనకి వెళితే వినేవారు తక్కువ ఉంటారు, ఇంటికి వెళ్ళాలి అనేవారు ఎక్కువ ఉంటారు. మీరు ఏ కోవకు చెందినవారు ప్రిల్లారా? ఎంతోమంది స్త్రీలు అక్కడ ఉన్నారు, కానీ ఇనుచుండెను అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. వినుటకు మనం వేగిరపడాలి. అబ్రాహాము దేవుని యొక్క పిలుపును వినుటకు వేగిరపడతాడు, మోషే దేవుని యొక్క పిలుపును వినటానికి ఆయన వేగిరపడతాడు, దేవుని యొక్క స్వరము వినాలని ఆయన ఆశపడతాడు, దానియేలు దేవుని యొక్క పిలుపుకు వినాలని ఆశపడతాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని యొక్క పిలుపుకు వినాలని ఆశపడతారు. ఇది నువ్వు, నీవు ఎవరి పిలుపుకు వినాలని ఆశపడుతుంటున్నావు? లోక వార్తలకు నీవు సమయమును కాలబుచ్చుకుంటున్నావా? కాలయాపన చేస్తుంటున్నావా? ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతి దినమున మనం దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధిస్తుంటున్నప్పుడు మనము దేవుని యొక్క మాటలు వినాలి అని హృదయపూర్వకంగా మనం ఇంటి నిండే సిద్ధమై రావాలి. ఒక స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, ఏ జాతి జనమైన వారికైనా కానీ, వారు స్కూల్ కాలేజీ వారి డ్యూటీకి లేక మందిరానికి వెళ్తున్నప్పుడు వారు బ్రహ్మాండంగా రెడీ అయిన తర్వాత అద్దం దగ్గరికి వెళ్తారు. నేను ఎలా ఉన్నాను అని అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అద్దం చెప్తుంది, నీకు ఎక్కడైనా వేసుకున్న దుస్తులలో ఏదైనా కొరత ఉన్నట్లయితే తప్పకుండా అద్దం చెబుతుంది. ఆ అద్దము స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ఉంది. అద్దము కంటే గొప్పది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది కాదా? దేవుడు నీలో ఉన్నటువంటి బలహీనతను చూపించినప్పుడు ఆ అద్దమును నువ్వు పగలగొట్టకూడదు, ఆ అద్దముకు నీవు సెలిట్ కొట్టాలి. అవును, మేము ఆర్మీలో ఉన్నప్పుడు మేము యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ నిలువుట అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి మొట్టమొదటిగా మేము సెలిట్ కొడతాం. ఎందుకో తెలుసా? యామై స్మార్ట్, నేను స్మార్ట్గా ఉన్నానా లేదా మేము చూసుకుంటాం. నేను బాగున్నట్లయితే నాకై నేనే ఒకసారి నాకే సెల్యూట్ కొట్టుకుంటాను. ఎందుకో తెలుసా? నేను వేసుకున్న యూనిఫామ్ ఎక్కడైనా అటు ఇటు ఉందేమో చూపిస్తుంది. అందువలన అద్దానికి నువ్వు సెల్యూట్ కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు నమస్కారం చేయాలి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు వందనాలు చెప్పాలి, దేవుని యొక్క వాక్యానికి నీవు కృతజ్ఞుడిగా జీవించాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేస్తుంది. లూదియా ఎన్నో ఏళ్ళ నుంచి ఊదారంగు వస్త్రాలు అమ్ముతుంది పిల్లారా. ఎంతోమంది ఉన్నతమైన వారికి అమ్ముతుంది దేవుని పిల్లారా. అందరూ ఊదారంగు వస్త్రాలు ధరించరు, నేను మీకు చెప్పాను. ఎవరు ఊదారంగు వస్త్రాలు ధరిస్తారనగా, హోదగలిగిన వారు ధరిస్తారు. మరి ఇటువంటి స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆశపడింది. నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆశపడకపోతే పిల్లారా, ఎన్ని ఏళ్ళు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి వచ్చింది లెక్కింపబడదు, కానీ ఎన్ని రోజులుగా నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావో
అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని గుర్తు చేసుకోవాలి. అవును, మనం చూస్తుంటున్నాం, అప్పుడు లూదియాను దయభక్తి గల స్త్రీ వినుచుండెను, ఆమె ఊదరుగు పొడి అము తురతయ్య పట్టణస్తురాలు. పట్టణంలో ఉన్న ఈ స్త్రీ వాక్యమునకు సిద్ధంగా ఉన్నది. యేసుప్రభు వారి భూలోకములో సువార్త తెలుపుతున్నటువంటి సందర్భంలో పల్లెటూళ్ళలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు ఏకమై దేవుని వాక్యం విన్నారు. యేసయ్య పల్లెటూళ్ళకి వెళ్తే పట్టణంలో ఉన్నవారు తండోపతండాలుగా అక్కడికి వెళ్ళారు. యేసయ్య పల్లెటూరుకి వెళ్తే పట్టణము వారు వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నవారు ఇక్కడికి వచ్చారు, దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడ్డారు. ఈ స్త్రీ నదీ తీరమున బిసైడ్స్ రివర్, ఆ రివర్ ప్రక్కన ఉన్నది దేవుని బిడ్డారా. ఎవరైతే నది ఒడ్డున ఉంటారో వారి జీవితము ధన్యకరం అని గుర్తు చేసుకోవాలి. అందుకే మనము ఎప్పుడు చదువుతూ ఉంటాం, మనకు కంటోప వాక్యము ఏంటి అనగా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనములో బహు సులువుగా మనం చెప్పేస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి వాగుల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు అది సఫలమవుతుందనగా నీటి వాగుల ఒడ్డున. నీటి వాగుల ఒడ్డున ఎందుకు ఉండాలి అని అనగా, నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ ఒడ్డున చెట్లు ఉంటాయి, ఆ చెట్లు పచ్చగా ఉంటాయి. ఆ చెట్లు పచ్చగా ఉండగల కారణం ఏంటి అనగా, ఆ యొక్క చెట్టు యొక్క వ్రేళ్ళు నీరులోనికి వెళ్ళాయి, అందులో నుంచి నీరు వస్తుంది కనుక చెట్టు పచ్చగా పైకి కనపడుతుంది. ఇదే నువ్వు పెద్ద పెద్ద ఇంట్లో ఉన్నావు, మంచిగా డబ్బు ఆర్జిస్తుంటున్నావు, కానీ చెట్టు ఆకులు వాడిపోయినట్టుగా కనపడుతున్నావు. ఒక వ్యక్తి వాడిపోయినట్టు ముఖముగా ఉంటే అతని జీవితంలో ఏదో కొరత ఉంది. వాక్యమింటున్న మీలో ఎవరైనా వాడిపోయిన జీవితంలో జీవిస్తుంటున్నారా? దేవుడు కనిక్రమ గల దేవుడు. నువ్వు నీటి వాగుల ప్రక్కన ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కడుపులో నుండి జీవ జలధారలు బయలుదేరిస్తాడు యేసు ప్రభువారు. నీ హృదయంలో నుండి జీవ జలధారలు బయలుదేరిస్తాడు యేసు ప్రభువారు. అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. లూదియా జీవితం ఎటువంటిదనగా, లూదియా జీవితము ప్రిలారా మండే హృదయం ఆమెది. నిండు గర్భము ధరించిన స్త్రీ ఏ విధంగా దినముల కొరకు ఎదురు చూసి ఎప్పుడు కానిపోతుంది, ఈ భాగ్యాన్ని నేను చూడాలి, నాకు పుట్టబోతున్న ఆ కుమారుని ఆ కూతుర్ని చూడాలని ఏ విధంగా ఆశపడుతుంది, తనకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? నవమాసాలు ఈ పిండాన్ని నేను మోశాను, ఆ కుమారుడు ఆ కూతురు నేను చూసి నేను ఈ భూమి మీద ఆశీర్వాదింప బిడ్డను అని ఈ ప్రపంచానికి తెలపటానికి, తన భర్తకు తెలపటానికి, తన అత్తమామలకు రుజువుపరచడానికి, నేను స్త్రీని, నేను గర్భం ధరించాను, నాలో ఏ లోపం లేదు అని సమాజంలో తన తల పైకి ఎత్తించుకోవటానికి ఆమె ఎంతో ఆతృత పడుతుంది. పెళ్ళి 5-6 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేకపోతే అత్తమామలు ఊరుకుంటారా? అసలు దీనికి పిల్లలు అవుతారా లేదా, మా పిల్లవానికి మరలా పెళ్లి చేయాలనా అని ఎంతోమంది 10-15 సంవత్సరాల తర్వాత ఇంకొక పెళ్ళి చేసిన వారు ఈ ప్రపంచంలో లేకపోలేదు. ఆ జాబితాలో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. ఎవరే గాని అటువంటి 2వ తలంపు మీకు వచ్చిందా? మీరు దేవుని పిల్లలు కాదు. మీరు ప్రార్థన చేసుకోండి. ఇదిగో లూదియా జీవితం ఏంటో తెలుసా? లోక సంబంధమైన పిల్లలు కాదు ఆమె కనేది. ఇంట్లో మారు మనసు రక్షణ లేని వారు, ఇరుగు పొరుగున మారు మనసు రక్షణ లేని వారు, రాష్ట్రంలో మారు మనసు రక్షణ లేని వారు, దేశంలో మారు మనసు రక్షణ లేని వారు, ప్రపంచంలో మారు మనసు రక్షణ లేని వారు. ఆమె అక్కడ నదీ తీరమున ఆమె ప్రసవేదన పడుతుంది. అపొస్తలుడు పౌలు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆమె మనసంతా కూడా వ్యాపారం మీద లేదు. ఆమె మనస్సు ఎలాగో మారిపోయిందనగా, ఆమె మనస్సు ఎలా మారిపోయిందనగా, అపొస్తలు పౌలు చెప్తున్నటువంటి మాటల మీద ఆమె మనసు నిండిపోయింది. అందుకే అంటాడు, నీ హృదయమును భద్రగా దాచిపెట్టుకో, నీ నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపుతానన్నాడు యేసుప్రభు వారు. అందుకే కాబోలు ఈమె హృదయం తెరిచింది. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడి అమ్ము తురతయ్య పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక. మీలో చాలామంది అమ్మడబోయారు ఎవరికో,
మీ హృదయాన్ని ఎవరికి ఇచ్చేశారు? బాబు బ్రదర్ సిస్టర్ నైనా తమ్ముడు, పెళ్లి కాకముందే నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చేశావు? పెళ్ళి అయిన తర్వాత కూడా మంచి భార్య భర్త ఉంటే కూడా హృదయాన్ని ఎవరికి ఇచ్చేశావు? ఇది న్యాయమా? కాదు. నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొరకు నీ హృదయాన్ని తెరిచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును. అందుకే నీ హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరునని చెప్పాడు ప్రభువారు. దేవా, నీ పాదములకు స్తోత్రాలు తండ్రి. నా మనసు ఎవరికి ఇచ్చేశానయ్యా? సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పాద సేవ జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హృదయం ఎవరికి ఇచ్చావు బ్రదర్ సిస్టర్? నీ హృదయం ఇవ్వవలసిన వారికి ఇస్తున్నావా లేదా? నీ ఎంతమందికి ఇచ్చినా నీకు విరుద్ధంగా ఒక దినము పరిస్థితులు తారుమారైపోతాయి. నీ హృదయం నీ భర్తకి ఇవ్వాలి, భర్త హృదయం భార్యకి ఇవ్వాలి, మీరిరు కలిసి మీ హృదయం యేసయ్యకి ఇవ్వాలి. ఇది చట్టము, ఇది న్యాయము. దీన్ని మించి నువ్వు ప్రక్కకెళ్ళిపోతే నీ కుటుంబంలో అవకతవకలు ఆరంభమవుతాయి. ఓ దేవా, నన్ను చేశావు గనక నీవు జిగటమన్నుతో, నేను నిన్నే సృష్టి నిన్నే స్తుతిస్తాను ప్రభువ. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే. రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవాన్ని నన్ను జిగటమంతా చేశావు. నేను ఊడిపోయినప్పుడు, నేను పడిపోయినప్పుడు తిరిగి నన్ను బాగు చేశావు. లుది అంటుంది, నా జీవితం ఒకప్పుడు ఎలాంటిది అనగా కంబలి పురుగు లాంటిది, అసహ్యకరమైనటువంటి జీవితము. నన్ను సీతకొక చిలుకగా మారుస్తావు కదూ ప్రభువా అని అనుకున్నది ఆమె హృదయాన్ని తెరిచింది. ఎంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు కానీ ఎవరి ప్రేయర్ లిఖింపబడలేదు. అపొస్తలుడైన పౌలు తన నోట లుదియా పేరే మాట్లాడుతున్నాడు. అపొస్తలు పౌలు కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ పేరు తన నోట మాట్లాడాలని ఆశపడుతున్నాడు. భలా నమ్మకమైన మంచి కుమారుడా, ఇందులోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు. చిన్న దాంట్లోనే ఈ భూమి మీద నువ్వు బ్రతకటానికి ఈ డొక్కాడితే, ఈ రెక్కాడితేనే డొక్కాడుతుంది, ఈ రెక్కాడితేనే డొక్కాడుతుంది. తప్పకుండా నీ జీవనోపాధికి 6 దినములు తప్పకుండా పనిచేయి. దొంగ పని చేయొద్దు, అవిధేయత పని చేయదు, విధేయతగా ఏ సంస్థలు ఉన్నా పని చేయి. అది ఏ పనైనా నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీ చదువును బట్టి ఇచ్చుంటారు, మంచిది, సంతోషం. కానీ విశ్రాంతి దినము ప్రభువుది, దాన్ని నువ్వు చెడపవద్దు. అది గుర్తిరిగినటువంటి అపొస్తలు పౌలు సువార్త తెలుపుతున్నాడు. ఉదయం తెలిపాడు, సాయంత్రం తెలిపాడు. ఆ సాయంత్రంలో సహోదరి లూదియా వచ్చేసింది. ఆమె జీవితము ఎలాంటిది అని చూస్తుంటున్నప్పుడు, ప్రిలారా చూడండి, ఆమె చూడండి, పౌలు చెప్పిన మాటలేందు ఆమె లక్ష్యం ఉంచను. పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటలకు యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తున్నారు, హార్ట్ టైం, నిద్రపోయే సమయం. 3 గంటలంటే అబ్బా అవునా అనిపిస్తుంది నీకు నాకు మనకు ఎవరికైనా కానీ. ప్రియమైన దేవుని పిల్లారా, పేతురు యోహానులు యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఒక భిక్షకుడు అనగా కుంటివాడు, కుంటివాడు భిక్షమెత్తూ ఉన్నాడు. ఎవరో ఇద్దరు గొప్ప వ్యక్తులు వస్తుంటే ఈ భిక్షకుడు ఏం చేశాడు తెలుసా? వారినే చూస్తూ మొదలుపెట్టాడు. వీరికి అర్థమైపోయింది, ఇతడు అడుక్కుని తినేవాడు గనక ఇతను మన దగ్గర ఏమి లేవు కదా, అన్నిట్లో ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మన దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి పేతురు అంటాడు, అయ్యా మీరు మా మీద లక్ష్యం ఇచ్చారు, మంచిదే, మా దగ్గర వెండి బంగారం లేవు,
మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నీ కాళ్ళు వచ్చునుగా అక్కని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ప్రిలారా, భిక్షమెత్తుకున్నటువంటి ఆ వ్యక్తి, అందరి మీద లక్ష్యం ఉంచిన వ్యక్తి, ఒక భిక్షకుడు దారి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఎంతమంది పోయినా కానీ అయ్యా అయ్యా అమ్మ అమ్మ అంటాడు, ప్రతి వ్యక్తితో అంటాడు. కానీ భిక్షమెత్తే కానుక ఈయన ఇయ్యలేదు, భిక్షమెత్తే దానం ఈయన చేయలేదు. అతడు భిక్షమెత్తకుండా ఉండటానికి నజరేయుడైన యేసు నామములో నువ్వు నడువు అని చెప్పాడు. అతడు లేచాడు, దిగులు లేచాడు, అతని కాళ్ళ చీలమండలు లూజ్ అయిపోయాడు, అవి లూజ్ అయిపోయాయి. ఆయన ఇదిలించుకున్నాడు, చూసుకున్నాడు, ఇంటికి వెళ్ళలేదు దేవుని బిడ్డారా. నేరుగా పేతురు యోహానులతో దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవుడు ఏమైనా అద్భుతమైన కార్యాలు చేశాడు? అద్భుతమైన కార్యాలు నువ్వు మర్చిపోయావా? యేసయ్య నిన్ను ఎలా ప్రేమిస్తాడు? లూదియా జీవితం ఎటువంటిది అనగా, ఆమె హృదయం తెరిచింది. అపొస్తలు పౌలు చెప్తున్న మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది. ఏమి చెప్తాడు యేసయ్య? ఇప్పుడు నాకు వ్యాపారం మీద లాభం కావాలని ఆమె అనుకోవట్లేదు, కానీ నా యేసయ్య నా కార్యం చేస్తాడు అని ఆమె నమ్మకం ఉంచింది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆమె నమ్మకము ఏం చేసింది తెలుసా? ఆమె ఇంటి వారిని రక్షించుటకు అది దారి తీసింది. అందుకే నీ కుటుంబంలో ఒక రక్షింపబడాలి, ఒక దృఢమైనటువంటి విశ్వాసి, కదలని విశ్వాసి, ప్రభు యందు నమ్మకం ఇచ్చిన విశ్వాసి తరచుగా ప్రార్థన చేసినప్పుడు కుటుంబాన్ని రక్షించుకుంటుంది పిల్లారా. అవును, అందుకే జ్ఞానవంతుడైన సొలొమోను సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు జ్ఞానవంతురాలు తన గృహాన్ని ఏం చేస్తుందండి? కట్టుకుంటుంది. అంటే గృహం అంటే కనిపించే గృహం ఉంది, రెండవది కుటుంబ యజమాని పిల్లలను కట్టుకునేది నిజమైనటువంటి భార్య ఆ తల్లి. ఆ తల్లి స్థానంలో ఎవరు కూడా లేరు పిల్లారా. తల్లి కుమారుని ఏదో ఏడు పెద్దవాడైతే నాకు ఇస్తాడని ప్రేమించదు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించే తల్లి, ప్రేమించేవారు ఎవరు అనగా నీ కనపడుతున్న నీ తల్లే, నీ తండ్రే. ఇతరులైతే ఏదైనా ఇల్లు మనకు, వీరి వలన మనకు లాభం ఉందని ప్రేమించవచ్చునేమో, అందరిని అనటం లేదు కొందరిని గురించి. కానీ తల్లి విషయానికి తండ్రి విషయానికి వస్తే నీ నుండి ఏమే కానీ ఎదురు చూసేది కాదు ఆ తల్లి, ఆ తండ్రి. అదే విధముగా అపొస్తలుడైన పౌలు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు లూదియా జీవితము మార్చబడింది. లూదియా ఏ విధంగా అయిపోయిందనగా, ప్రసవ వేదన పడుతున్న తల్లిలాగా మార్చబడింది. ఆమె జీవితంలో ఒక నూతన ఆత్మ ఆమెను దర్శించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము, నూతన కృప, నూతన మాటలు ఆమె జీవితంలో ఆరంభమయ్యాయి. అందువలన ఆమె జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతా ఆరంభించింది. ఆమెకు వచ్చినటువంటి ఆ శక్తిని, ఆ బలమును తట్టుకోలేక, చూడండి 15వ వచనములు మాట్లాడుతున్నది ఆమె. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు, చూడండి 14వ అధ్యాయము 15వ వచనములకు వచ్చేసరికి ఏం జరిగిందనగా, ఆమె జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఎక్కడి నుండి వచ్చిందనగా, పరలోక రాజ్యములనేటువంటి దేవుని యొక్క శక్తి అపొస్తలు పౌలు ద్వారా ఈమెలో ప్రవహించినప్పుడు, స్రవించినప్పుడు, ఆ కిరణాలు ఈమె మీద ఉదయించినప్పుడు ఈమె ఏం చేసింది తెలుసా? పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళింది. ఈ ఆనందాన్ని మేము ఎన్నో నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి పోగొట్టుకున్నాం. ఈ ఆనందాన్ని నేను ఇప్పుడు పొందుకున్నాను. నేను పొందుకున్న ఈ ఆనందాన్ని నా భర్త, నా పిల్లలు పొందుకోవాలని ఆశపడింది. ప్రేమైన దేవుని బిడ్డా, సోదరి సోదరుడా, ఈ ఆశ నీకున్నదా? ఈ ఆశ కనుక నీకున్నట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. చూడండి ఆ 15వ వచనంలో చూసినప్పుడు, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. ఆ 5 వచనాలు చూసినప్పుడు, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందిరి. మార్క్స్ వార్త 16:16 ఏం చెప్తుందండి? నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి, ఇన్ని ఏళ్ల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ బాబు తమ్ముడు ఎప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావంటే నిదానంగా చూస్తానులే సార్ అంటారు. మరికొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు బాప్తిసం తీసుకుంటారు. ఎప్పుడండి మీ పిల్లలు బాప్తిసం తీసుకుంటారంటే, ఇప్పుడు వద్దులే పాస్టర్ గారు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావాలి, తర్వాత చూద్దామంటారు. మరికొందరు ఏమంటారు? ఎన్నెన్నో నెపాలు చెప్తారు.
బాప్తిసం లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన వ్యక్తి కొరత నిబంధనలో ఒక్కరే. ఆయనే శిలువలో వ్రేలాడుతున్నప్పుడు దేవా తండ్రి నువ్వు వెళుతున్న రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంకా లేదు అవకాశం, ఒక్కసారి యేసు ప్రభు వారు శిలువ వేయబడ్డాడు, మరలా పని జరగదు. ఇప్పుడు నీకు రక్షణ దినం, ఇది అనుకూల సమయం, దీన్ని నీవు చేజారించుకుంటే ఇప్పుడు నీ చూస్తూ ఉంటున్నావు అని దినము ప్రపంచమంతా ఏం జరుగుతుందో. ఇది యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సూచన. కలహాలు, యుద్ధాలు, కొరత, భోజనము కొరత, డబ్బు లేని కొరత, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ప్రభువారు మనతో మాట్లాడుచున్నాడు, నాయనా నేను ఈ దినము రక్షణ పొందుతాను, నాకు బాప్తిసం తీసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని నీవు వెళుతున్న నీ సంఘంలో మీ పాస్టర్ గారిని మీరు త్వరపెట్టండి. ఎందుకనగా ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలియదు. మాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అనగా ఈ దినం కనుక యేసు ప్రభువారు వస్తే ఇదే విధంగా నేను ఎత్తబడతాను అనేటువంటి నిరీక్షణ నాకుంది. ప్రేమని దేవుని బిడ్డ, ఆ వాక్యం ఇట్టిన నీకు ఆ నిరీక్షణ ఉందా? ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. అలా కాకపోతే ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు. అది ఏంటి అనగా చూడండి, ఆయన అద్భుతమైన మాటలు, ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. చూసావా, లూదియా అపోస్తులు పౌలును ఆయనతున్న వారిని మా ఇంటికి రండి బలవంతం చేసిందట. మేము మీతో అయ్యా మేము నమ్మినట్లయితే మీరు రండి అని చెప్పి బలవంతం చేసింది. ఏసే అంటున్నాడు, ఏసే బలవంతంగా నీ ఇంటికి వచ్చేవాడు కాదు, నువ్వు ఏసేని పిలుచుకుని పోతే వస్తాడు ఆయన. అందుకే మనందరికి తెలిసిన వాక్యము ప్రకటన గ్రంథం 3:20-21 అంటున్నాడు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి అతడు నాతోను కలిసి మేము భోజనము చేయుదుము. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క స్వరము వింటూనే ఉన్నావు కానీ పెడమెకం పెడుతున్నావు. మామూలేలే పాస్టర్లందరూ వారికి ఏం పనులు లేవు ఇదే చెబుతూ ఉంటారు అని అనుకుంటున్నావు. పెడమకం పెట్టద్దు. గత దినాల్లో నువ్వు ఏమేమి చేశావో అవన్నీ బాగా ప్రభువారికి తెలుసును. తెలియదు అని అనుకోవటము నీ బుద్ధి పొరపాటు. ఎవరికి తెలియదులే అని చెప్పుకోవటము నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ప్రభువారు మాట్లాడుతున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఆ దినము నది తీరమున నేను దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నప్పుడు లూదియా తన హృదయాన్ని తెరిచినట్టుగా ఈ మాటలు వింటున్న నీవు నీ వాక్య హృదయాన్ని తెరవకపోతే రానున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని, రెండవ రాకడలో నిజమైన దేవుని పిల్లలు ఎత్తబడిన తర్వాత ఓ ఏడేండ్లు మహాశ్రమలు కాబోతున్నది, చావును ఎత్తుకుతారు ప్రజలు, నేను చచ్చిపోవాలని కోరుతారు. ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రజలెవరు చనిపోకూడదని మందులు తయారు చేస్తున్నారు, లాక్డౌన్ చేశారు, ప్రజలు దేహంగా దూరంగా ఉండాలని వారు ఎంతో కష్టపడుతున్నారు. ఒక దినం రాబోతుంది మరణాన్ని ఎత్తుకుతావు, ఈ శ్రమలు నేను భరించలేను అని. కానీ మరణం నీ దగ్గరికి రాదు. ఇప్పుడు ప్రభువారు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఓ దేవా ఈ దినము నుండి నేను మారు మనసు రక్షణ పొందుతానని నువ్వు ఏసే నువ్వు వేడు వేడుకో గోజారు, ప్రభువా నా ఇంటికి రా, ఏసయా మా ఇంటికి రా, దేవా ఈ పాపి హృదయములో నివసించు, నాయనా నన్ను చేర్చుకోమన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు నీ దగ్గరికి వచ్చేటకు సిద్ధంగా ఉన్నాడు. అపొస్తలంటి పౌలు అక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు, ఆయన చాలా కష్టాలు పడిన తర్వాత చెరలో వేయబడ్డాడు. ఆయన విడుదల పొంది మరుసటి దినమున మరి ఎవరి ఇంటికి వెళ్ళాడో తెలుసా? రండి, అపొస్తల కార్యం 16:40 మనం చూసినప్పుడు వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. అనగా తరచుగా అపొస్తలంటి పౌలు ఈ శిష్యురాలనుగా లూదియా ఇంటికి వెళ్తున్నాడు. దైవజనులు ఎవరింటికి వెళ్తారు అనగా ఎవరిని ఎవరితో ఎక్కువగా మాట్లాడతారనగా ఎవరైతే దైవజనులు గౌరవిస్తారో అట్టివారి దగ్గరికి వెళ్తాడు. దేవునికి నువ్వు స్థానమిస్తే తప్పకుండా నువ్వు దైవజనుడికి స్థానమిస్తావు, లేకపోతే ఇష్టం వచ్చిన వారందరికీ నీ మనసు ఇచ్చేస్తావు. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే నీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి దైవజనులను నువ్వు విడిచిపెట్టద్దు. తరచుగా నీ కొరకు ప్రార్థన చేసి తరచుగా నిన్ను పలకరించి ఎలా ఉన్నారు మీరు అని మాట్లాడే దైవజనుని మీరు విడిచిపెట్టద్దు. గౌరవించండి, ఆయన నోటి నుండి వచ్చు మాట వినాలి అని ఎప్పుడు మీరు ఆశపడండి. ఎందుకనగా ఆయన మీద మీరు లక్ష్యం ఇచ్చినప్పుడు మీరు మీ కుటుంబము బాగుపడెదరు,
అప్పుడు మీరు పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. లూదియా ఈ విధముగా దేవుని కొరకు తన హృదయం తెరిచింది. లూదియా ఏ విధంగా తన హృదయం దేవునికి తెరిచిందో ఆమె ఒక్కటే రక్షణ పొంది సంతోషపడాలని ఇష్టపడక ఆమె ఇంటికి వచ్చేసింది తన ఇంటి వారందరికీ సువార్త చెప్పి. అందులో అనగా దాని అర్థం అంటే ఏంటనగా ఆమె నూతనాత్మతో నింపబడింది, తన పాత జీవితము విడిచిపెట్టబడింది. లూదియా పేరుకు మనం విన్నాం ప్రసవ వేదనని, ఆమె జీవితంలో ప్రసవ వేదన కలిగింది. లోక సంబంధమైన పిల్లలు కనాలని కాదు, ఇంటి వారికి రక్షణ కావాలని ఆమె కోరింది. అందువలన ఆమె నూతన బలం పొందుకున్నది, నూతన ఆత్మ పొందుకున్నది. అందువలన తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. మనం కూడా దేవుడారా నూతన ఆత్మ కొరకు మనం ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మ మన జీవితంలోకి రావాలని మనము పాట పాడుతుంది. అందరం కలిసి ఉన్నారా ఆత్మతో నింపబడి ఎలీషా వలె ఆత్మను పొంది నూతన అభిషేకము నొంది నా పంద్యములో ప్రభు నీరాకడ సేవలో లూదియా ఇప్పుడు దేవుని యొక్క సేవ చేయడానికి ఇష్టపడింది. అలనాడు ఉదారము పొడి అముడే రాకడలో రక్షకుని చేరి పరిగెత్తుంది రాకడలో రక్షకుని చేరి సన్నిధిని పరలోక రాజ్యం చూడడానికి ఆశపడింది. ఎలా ఉన్నది రాజుని సన్నిధికేగదముని సన్నిధికే అందరు కలిసి అందరు కలిసి పిల్లారా మన చేతులు పైకి దేవుని ఆరాధిద్దామా పిల్లారా. జీవితం మార్చబడింది. ఊదారంగు పొడి అమ్మినా, ఊదారంగు వస్త్రాలు అమ్మినా, వాటన్నింటిని పెట్టింది, నూతన ఆత్మను పొందింది, పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసింది. తన ఇంటి వారందరికీ రక్షణ పొందించిన కృప చూపాలని దేవుని వేడుకున్నది. అపొస్తలు పౌలు అంటుంది, అయ్యా మీరు మమ్మల్ని నమ్మినట్లయితే మా ఇంటికి రండి అని బలవంతం చేసింది పిల్లారా. అవును అపొస్తలు పౌలు ఆ ఇంటికి వెళ్ళాడు, వారందరినీ ఆదరించాడు, వారందరినీ దీవించాడు, వారందరి కొరకు ప్రార్థన చేశాడు. శ్రమలో ఉన్నటువంటి అపొస్తలు పౌలు వారింటికి వెళ్ళటం వలన వారిని ఆదరించాడు. లూదియా జీవితం ధన్యకరమైంది. మీ కుటుంబ జీవితాన్ని ధన్యకరంగా చేస్తాడు యేసయ్య. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లూదియా వలె మనం జీవితామా? అటువంటి కృప మాకు అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఇంతవరకు పాటలు ఆరాధన వాక్యములో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ దినము లూదియాను మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభువా. లూదియా ప్రసవ దినములు మా ప్రభువా నిండిన స్త్రీ, ఏ విధంగా తండ్రి ఆ యొక్క కాన్పు కొరకు ఏ విధంగా మా తండ్రి ఆతృత పడుతుందో ప్రభువా. అనేక మంది ఆత్మను రక్షించాలని తండ్రి లూదియా తన కుటుంబాన్ని మొట్టమొదటిగా రక్షించుకున్నట్టుగా మేము చూసుకుంటున్నాము. నేను నా కుటుంబముని యెహోవాను సేవించదమని యెహోషువా చెప్పిన విధముగా తండ్రి ఆ వాక్యము ఆమె కుటుంబ జీవితంలో మీరు నెరవేర్పు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు వాక్యమైన ఈ బిడ్డల మీద నీ బలమైన ఆత్మ, మీ శక్తి గల ఆత్మ, మీ కృపగల ఆత్మ దేవా వీరి మీద మీరు కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీరి అవసతుల అక్కర్లు తీర్చి మీ రెక్కల కింద ఉంచి నీ బలమైన కార్యము వీరి ద్వారా, వీరి కుటుంబముల ద్వారా, వీరి యొక్క పిల్లల ద్వారా గొప్ప కార్యము జరుగును గాక అని ప్రకటిస్తున్నాం మా ప్రభువా. యేసయ్య మీరు చేసిన కానీ వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపించు యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంతిమ ఆశీర్వాదములు మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సావాసము ఇక్కడున్న మనందరికి
మన దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రానికి మన అందరికీ అలనాడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప లూదియా కుటుంబానికి ఉన్నట్లుగా సదాకాలము మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.